అధికార పక్ష హోదా, ప్రతిపక్ష హోదా, అడుక్కుంటే ఇవ్వరు, ప్రజలు ఇవ్వాలి. అధికార పక్ష హోదా క్రిందటిసారి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, ఈ దఫా చంద్రబాబుకి ఇచ్చారు. ప్రతిపక్ష హోదా జగన్ క్రిందటిసారి ఇచ్చారు, ఈసారి ఇవ్వలేదు. ఇప్పుడు అది చంద్రబాబు ఇస్తారా, ఇవ్వకపోవచ్చు అన్న మాటే వినబడుతోంది. ఎందుకంటే ఇస్తే ఆ హోదా ఇచ్చినప్పుడు దానికి తగినటువంటి విధంగా అన్ని హంగులు ఇవ్వాలి. అటు పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు, ఇటు లోకేష్కి ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు. హోదా ఇస్తే ఒక సభలో స్పీచ్ ఇచ్చేటప్పుడు అధికార పక్షానికి 45 నిమిషాలు తీసుకుంటే ప్రతిపక్షానికి 15 నిమిషాల టైము ఇట్లా ఉంటుంది, కేటాయించడం స్పీకర్ల ఇష్ట ప్రకారమే ఉంటుంది. అయితే హోదా అన్నటువంటి పాయింట్ ఇప్పుడు కీలకం అవుతుంది, అంటే ప్రతిపక్ష హోదా ఇప్పుడు కనుక ఇవ్వకపోతే ఒక ఎమ్మెల్యేకి సహజ సిద్ధంగా ఇచ్చేటటువంటి వాట 2 నిమిషాల, 3 నిమిషాల, 1 నిమిషమా, ఇంతే ఇస్తారు, అంతకుమించి మాట్లాడద్దు అంటారు. అయితే ఇతే ఇంకో 2 నిమిషాలు ఎక్కువ, అప్పుడు జగన్ మాటకి అవకాశం ఉండదు. ఇంకొకటి, ప్రతిపక్ష హోదా అంటే అటు పక్కన చంద్రబాబు గారు కూర్చుంటే ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి కూర్చోవాలి, ఇదివరకు ఎట్లయితే జరిగిందో అటుదిట అయిన బెంచీలు. ఇప్పుడు వచ్చేటప్పటికి కంప్లీట్ రివర్స్ ఉంటుంది, అసలు ఎక్కడో ఏ మూలలో ఉంటుంది, స్పీకర్ ఇష్టం, అసలు ఫ్రంట్ రోలోనే కూర్చొని ఇవ్వకుండా చేయాలనుకుంటే చేయొచ్చు, స్పీకర్ చేతిలో ఉంటుంది. ఏ రఘురామ కృష్ణరాజు వస్తే కావాలని చిట్ట చివరి బెంచ్లో ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఏం జరుగుతుందో చూడాలి.